వ్యూవర్స్, ఒక్కసారిగా ఎందుకో ఈ కర్ణాటక ఉత్తరప్రదేశ్ను మించిపోతుందని చెప్పేసి అనుమానం వచ్చింది నాకు. కారణం ఏంటంటే, ఏకంగా గత నెల రోజుల్లోనే పరువు హత్యలు, కుల హత్యలు, అబ్బో ఇలా చెప్పుకుంటే ఇంకెన్నో దారుణాలు. తాజాగా లేటెస్ట్గా ఇద్దరు ప్రేమించుకున్నారు. అందులో అమ్మాయి ఏమో ముస్లిం, అబ్బాయి ఏమో హిందూ. గతంలో ఏమో అన్ని కూడా హిందూ రిలేటెడ్, అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ లైక్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ యువతి యొక్క తండ్రి అండ్ యువతి యొక్క బంధువులు అంతా కలగలిపి యువతి యువకుణ్ణి బండరాళ్లతో మోది చెట్టు కట్టేసి కొట్టి కత్తులతో పొడిచి చంపేసి వెళ్ళిపోయారు. ఇదంతా మళ్ళీ ఎవరు చూస్తుండగా, అబ్బాయి యొక్క తల్లి చూస్తుండగానే, అబ్బాయి యొక్క అన్నదమ్ముడు చూస్తుండగానే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. అదొకటి సంతోషమే. అసలు ఏం జరుగుతుంది ఏంటో కర్ణాటకలో అర్థం కావట్లేదు. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే, విజయపురం జిల్లా దేవర హిప్పరగి తాలూకా సలాదహల్లి విలేజ్ అండి, బసవరాజు బడిగేర అని చెప్పేసి 19 సంవత్సరాల యువకుడు, ముస్లిం యువతి అయినటువంటి దావలబి బందగి సాబ్ తంబద్ 18 సంవత్సరాల యువతి, వీరిద్దరు ప్రేమించుకున్నారట. ఇక ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు, కానీ ఒప్పుకోలే, పారిపోదామని అనుకున్నారు. ఇంతలో వారిద్దరి దగ్గరికి వెళ్ళి ఈ యువతి యొక్క తండ్రి, ఏం పర్లేదు నేనున్నాను చూసుకుంటాను, ఒకసారి మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి ఊరు బయటికి తీసుకెళ్లాడు. బట్ వీళ్ళకి అనుమానం వచ్చింది, ఎవరికి, యువతి యొక్క యువకుడి యొక్క అమ్మకి, వాళ్ళ అన్నదమ్ముడికి. వాళ్ళ అన్నదమ్ముడి పేరు వచ్చేసి కళ్యాణ్ కుమార్. అనుమానం వచ్చేసి వీళ్ళు వెనక ఫాలో అయ్యారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే ఈ యువతి యొక్క తండ్రి, ఈ యువతి యొక్క తమ్ముడైనటువంటి ధావల్ పటేల్, అదేవిధంగా ఈ యువతికి సంబంధించే చుట్టమైనటువంటి లాలా సాబు, అల్లా పటేలు, రఫీక్, వీళ్ళంతా కలగలిసి అప్పటికే కొడతో స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళు వస్తున్నారా ఈ పిల్లోడి తాలూకు అనగానే కత్తులు తీసుకుని ఇక దారుణ దారుణం వాళ్ళు పొడి చేసి చచ్చిపోయారు అనుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఈ యువకుడి యొక్క తల్లి నెత్తున పోతుంట చంపొద్దు చంపొద్దు అని చెప్పి వినలా చంపేసి వెళ్ళిపోయారు. ఇక ఇంకా ఏం చేయాలో తోచక పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అక్కడికి వచ్చి చూసి వాళ్ళే షాక్, ఇంత దారుణంగా చంపారు ఏంటి అని. ఎవరో చంపిందంటే ఆ యువతి యొక్క తండ్రి, యువతను సైతం చంపేశాడు, కూతురుని సైతం చంపేశాడు. అంతేలే, మొన్న కానీ పొలానికి అన్నం ఇవ్వడానికి వెళ్ళండి కూతురుని చంపలా. సో సిచ్యువేషన్ అసలు ఎలా ఉందో చూడండి. అసలు ఒకప్పుడు ఎలా ఉంది భారతదేశం, 2000 నుంచి 2010 వరకు నాకు తెలిసి ఇంత దారుణంగా అయితే లేవండి. ఈవెన్ 2020 లోపు వరకు కూడా అంతకే నాకు అనిపించలే. 2020 వచ్చింది అంటేనే మొత్తం ఎక్కడికి మొత్తం తేడావన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ కరోనా దెబ్బకి ఇంకా ఎక్కువైపోయింది. ఈ కులాల పిచ్చి ఎప్పుడు వదిలిద్ది కదా మన దేశాన్ని, ఆ రోజే దేశం బాగుపడింది. కులాల పిచ్చి, మతాల పిచ్చి, ఇదే పిచ్చి కాదుకూడదంటే రాజకీయ నాయకులు పనికిమాలని వెదవన పనికిమాలి కొంతమంది వెదవలు ఈ ప్రాంతాల పిచ్చి కూడా లేపుతా ఉన్నారు. గతంలో చాలా చోట్ల చూసాం కదా ఈ ప్రాంతాల పిచ్చి కూడా ఏ రకంగా లేపారేంటని. సరే, ఎనీవే, ఖచ్చితంగా నేను అనుకోవటం మరికొద్ది నెలల్లో అయినా సరే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యడ్యూరప్పను తప్పించి వేరే అతన్ని అపాయింట్ చేస్తారని అయితే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కర్ణాటకలో చాలా పరిస్థితులు చేదాటిపోతా ఉన్నాయి అండ్ యడ్యూరప్ప వయసు ఎక్కువైపోయింది. సో బీజేపీ వాళ్ళకి అన్నిటి కూడా వ్యతిరేకంగా ఉందన్నమాట సిచ్యువేషన్. కంట్రోల్ అవ్వాలి అంటే యడ్యూరప్ప తప్పించి వేరే వాళ్ళని పెట్టాలి. సో వేరే వాళ్ళు ఎవరు వస్తారు ఏంటంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. మెయిన్ వీల్ అక్కడ పరిస్థితులను చక్కబడే విధంగా పోలీసులు అయితే పకడ్బందీ చర్యలు అయితే తీసుకోవాలి, పకడ్బందీ రక్షణ కూడా అన్ని చోట్ల ఉండేలాగా చూడాలి.